हाई अंडी, वेलकम टू भाग्यस कुकिंग। मन रेसीपी वच्चेसि नोटिकी कम्मगा उंडे चिंतपंडु चारंडी। इदि मा नानम्म कालं नाटि चिंतपंडु चारंडी। इदि मा नानम्मनि अडिगि मरी नेर्चुकुन्नानंडी एला तयारु चेसुकोवालो। चिन्नप्पुडु मा नानम्म चेसि पेट्टेदि चाला टेस्टीगा उंडेदंडी। इप्पुडु इदि एला तयारु चेसुकोवालो चूद्दाम्। नेनु ओक 5-6 वेल्लुल्लि रेब्बलु तीसुकुन्नानंडि, 1 इंच् अल्लमु, 1 मीडियं सैज उल्लिगड्ड, 2 रेब्बलु करिवेपाकु, 1/2 टी स्पून जीलकर्र, 1/2 टी स्पून धनियालु, 1 पाव टी स्पून मिरियालु తీసుకున్నాను చూడండి। ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం। చూడండి ఇలా చక్కబద్దగా మిక్సీ పట్టుకుందాం। ధనియాలు కూడా నలకకుండా కొంచెం చక్కబద్దగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి। కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది। ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి। ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసుకున్న మసాలాని ఆయిల్ లో వేసి వేయించుకుందాం। ధనియాలు మిరియాలు కొంచెం చక్కబద్దగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి। ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటాను చూడండి। ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి। ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకుందాం। ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇప్పుడు టేస్టుకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం। నేనైతే ఇద్దరు మనుషులకి సరిపడినన్ని చారు పెడుతున్నానండి, ఈ చారుని బట్టి వేసుకోండి। ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం। ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుంటున్నాను చూడండి। చూడండి కారం పచ్చివాసన పోయి మన టమాటా ముక్కలు కూడా ఉడికి ఆయిల్ బయటికి తేలుతుంది। ఇప్పుడు నేను 1 లీటర్ నీళ్లు పోస్తున్నానండి। ఈ లీటర్ నీళ్లు 1/2 లీటర్ అయ్యే వరకు మరుగుతాయి కాబట్టి లీటర్ పోసుకుంటున్నాను చూడండి। ఇప్పుడు ఇందులోకి మన చింతపండు ఒక 5-6 రెబ్బలు తీసుకొని డైరెక్ట్ వేసేసుకుంటున్నానండి। చింతపండు పులుసు లాంటి ఏమీ తీసుకోకుండా చింతపండే డైరెక్ట్ గా మన చారులో వేసేస్తున్నాను। ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 గంట మరగనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి। చూడండి మనం పోసిన లీటర్ నీళ్ళు 1/2 లీటర్ చారు అయ్యిందండి। చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చారు। ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదండి, కొంతమందికి జ్వరాలు కూడా ఉన్నాయి, నోరు బాగోనప్పుడు ఇలా జ్వరాలు తగిలినప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి। రైస్లో కాకుండా గ్లాసులతో తాగేలాగా అంత టేస్టీగా ఉంటాయండి। మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్లో పెట్టండి। ఇలా చేసుకుని కొంచెం గ్లాస్తోనైనా తీసుకున్నారంటే గొంతు కూడా సాఫ్ట్ అయిపోతుందండి, నాలుక కూడా చాలా రుచి తెలుస్తుంది। చూడండి మన చింతపండు చారు కమ్మగా రెడీ అయిపోయింది। ఇప్పుడు మన చింతపండు చారుని నేను రైస్ తో సర్వ్ చేసుకుంటున్నానండి। సైడ్ కి ముద్దపప్పు కూడా ఉంటే చాలా బాగుంటుందండి। చూడండి కాలుతున్నాయి కాబట్టి నేను స్పూన్ తో తింటున్నాను। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్।